चलो अंदर की शरणार्थुलो राज निवास पान मसाला समर्पित मास मलन मुझे पाड़ा क्रिप्ट प्लेयर अंड मई डाक्टर पे प्रोडक्ट की स्वागत वे नर्चा अरसक पार मोक एट्लो करोना मिचकीय इपू पांड्री का अदे राजकीय एमो चूस्तारा मेलग मेलग करोना कटल दुकान रोजू रोजू देश में केसल विरीपोतना अडगोल इपड़के कोई राष्ट्र लाकडौन पड़ते इंकोनी काड़ रात्रिपूट कर्फ्यू पड़ता प्रजलारा इध प्रभुत् प्रजल चेत उ तस्मा जाग्रत सुमा కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి పొద్దుగాల 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటదని ప్రభుత్వం ప్రకటించింది నిన్న హైకోర్టు సీరియస్ అయ్యింది కదా ఇక కరోనా కేసులు పెరుగుతున్నాయి లాక్ డౌన్ పెడతారా మరి కర్ఫ్యూ పెడతారో చెప్పురని ఇక ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు ఇక ఈ కర్ఫ్యూ ఫార్మసీలకు ల్యాబ్లకు మీడియాకు పెట్రోల్ బంకులకు గోదాములకు అత్యవసర సర్వీసులకు ఏముండదట నడిచే బస్సులు నడుస్తనే ఉంటాయి రైళ్లు పోయేటి పోతనే ఉంటాయి గాలి మోటార్లు గాల్లే తేల్తనే ఉంటాయి అగో కర్ఫ్యూ ఉన్నే మల్ల గివన్యాడికెళ్లి నడుస్తాయనేరు ఇది ఇంతే గాని రాజస్థాన్ రాష్ట్రంలో లాక్ డౌన్ అయినా కర్ఫ్యూ అయినా ప్రజలే వాళ్ళంతల వాళ్ళు పాటించాలని చెప్పింది అంటే కరోనా తోటి సోపర్ చేసేటోళ్ళేమో బయట తిరగొచ్చు ఖర్చు చేయాలనుకునేటోళ్ళు గో ఇంట్లోనే ఉండాలని చెప్పింది అన్నట్టు ఇక పంజాబ్ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ పెట్టిరు బార్లు మాల్స్ సినిమా టాకీసులు జిమ్ సెంటర్లు అసొంటివి ఈ నెల 30 తారీఖు వరకు బంద్ పెడుతున్నామని ప్రకటించిరు ఇక యూపీలో 5 నగరాల్లో లాక్ డౌన్ పెట్టాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆర్డర్ వేసింది కానీ యోగి ప్రభుత్వం అమలు చేసేటట్టైతే కొడతలేదు ఇక మధ్యప్రదేశ్ సీఎం ఏపీ సీఎం జగనాలకంటే 1000 రేట్లు నయ్యం కరోనా మీద ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నంట మోడీ సార్ తోటి మాట్లాడి ఆక్సిజన్ కోవిడ్ రోగులకు కావాల్సిన జర సమకూర్చురు అని అడిగిండు ఇక అట్లనే 3 నెలలు హరువులైనోళ్ళకు రేషన్ ఫ్రీగా ఇస్తామని కూడా ప్రకటించిరు ఇక మన జగనాలు ఉన్నాడు చూడు ఉన్న రేషన్ ఇయ్యురు అంటే తమ అసలు చేస్తాడు ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఆక్సిజన్ సిలిండర్లు కరోనా టీకాలు కేంద్రం పంపాలని దీది డిమాండ్ చేస్తున్నది ఇక ఢిల్లీలో 6 రోజులు లాక్ డౌన్ మీకు తెలిసిందేనా అయినా ఎంత లాక్ డౌన్ పెడితే ఏం లాభం జనం ఆగుతారా చెప్పురి ఇక చూడురే ఢిల్లీలో ఓ జంట ఖాళీ రోడ్డు మీద కార్ల తిరుగుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు జర మాస్క్ పెట్టుకోరు అన్నందుకు ఇక పోలీసు వాళ్ళ మీదకి ఇద్దరాలు మొగరు ఎట్లా సురుబురులాడుతున్నారో నా మొగరికి ముద్దు పెడితే ఏం చేస్తారని ఎదురు మాట్లాడింది కరోనా రూల్స్ పక్కకు పెట్టిందే గాక పోలీస్ ఆఫీసర్ల మీదకి ఎక్కువ తక్కువ మాట్లాడినందుకు పోలీసు వాళ్ళు కేసు పెట్టిరు స్టేషన్ కు పట్టుకొచ్చి గట్టినే కోటింగ్ ఇచ్చిర్లే జనాలే గిట్లున్నాక ప్రభుత్వాలు ఎన్ని కండిషన్లు పెడితే ఏం లాభం కర్ఫ్యూలు పెడితే ఏం లాభం లాక్ డౌన్లు పెడితే ఏం లాభం అందుకే మళ్ళొక్క పారి చెప్తున్నాం ఇది ప్రభుత్వం చేతిలో లేదు ప్రజల చేతుల్లోనే ఉన్నది పైలం మరి జర పైలం అయ్యో పాడుగాను మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందనగానుల కేవలం సామాన్యులకే వచ్చేటట్టు తిరుగుతది అని అనుకున్నారు లీడర్లు కానీ ముఖ్యమంత్రిని కూడా ఇడవలేస్తుడురి ప్రధానమంత్రిని కూడా ఇడవది కరోనా అందరినీ సమానంగా చూసుకోవడం పోతున్నది చూస్తుంటే ఈ రోగం ఇప్పట్లో ఇడిచిపెట్టేటట్టు ఏం కొడతలేదు ఇక మరి ఎట్లనో ఏందో చూద్దాం రారి ఎట్లేంది ఇది ఇప్పట్లో మనల్ని ఇడిచిపెట్టిపోయే రోగం అయితే కాదు కరోనాతోని కాపురం కూడా చేయవలసిందే అని లీడర్లు చెప్తలేరా గదే కాయం సరేగా ఇది ఇటు పెడితే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు జర పానం చూస్తూలే కొడుతున్నదంటే కరోనా టెస్ట్ చేయించిరంట పాజిటివ్ అందేలింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సార్కు కరోనా అంటుకున్నది కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను కాటేసింది ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని ముట్టుకున్నది తమిళనాడు కేరళ పాలకులను కూడా ఇడిచిపెట్టలేదు అందరినీ సరి సమానంగా చూస్తున్నది కరోనా కానీ ఇదే కరోనాను లైట్ తీసుకోరని మన నాయకుల పేకుడుతోని ఓ కథ ఈ దాకొచ్చింది కానీ లేకపోతే ఈ పాటి కేసులు కూడా కాకపోతున్నాయి అనేది చదువుకున్నోళ్ళు లేస్తున్న అంచనా కరోనా కంటే వేగంగా కదిలిన దేశాలను చూస్తే మనం కూడా చేసేది ఉండేమో అనిపిస్తుంది మొత్తం దేశంలో సావులు పెరిగిపోయినాయి రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నది ఆఖరి జాలకు మేల్కుంటే ఓ కథ ఈడికొచ్చింది ఇండియా కూడా జల్దినేం మేల్కోలే పారాసిటమాల్ అని కూడా పరాశకం చేసే కాడికి చేసింది తర్వాత మేల్కున్నదని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు అమ్మో ఆఖరికి తిరుపతి ఎంకన్న స్వామిని కూడా ఇచ్చిపెట్టలేదు కరోనా ఇక ఇప్పటికే భక్తులు వచ్చుడు తక్కువైందంటే ఇప్పుడు టీటీడీ అధికారులు ఇంకొన్ని ఆంక్షలు పెట్టిరాడు చూడుర్రి కరోనాకు దేవుడు లేదు దయ్యం లేదు అందరినీ సమానంగా చూస్తున్నది సరే ఇక ఈ గుళ్ళ ముచ్చట పెడితే అటు బడులు దవాఖాన్ల సంగతి ఎట్లున్నదో ఓ రౌండ్ వేసేద్దాం రారి
ఇక బడుల ముచ్చటకొస్తే తెలంగాణల 10వ తరగతులకు ఎగ్జామ్లు రద్దు చేసిండ్రు. ఇక తదిమ పోరగాల కరోనా సెలవులు ఇచ్చిండ్రు. ఇక ఏపీ ముచ్చటకొస్తే జగనాలు ఇవ్వరం అంతా అలాగుంటది కదా. కరోనా రాని బడి పోరగాల పానాలు ఓరి నా మీద వాన పడతలేదన్నట్టే ఉంటదాయే. అందుకే జగనాలు ప్రభుత్వం జర సోయి తెచ్చుకొని ఏపీలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలు ఆయుధయ్యుండ్రని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేసిండు. ఇక తోటి రాష్ట్రాలలో కరోనా మీద నివారణ చర్యలు ఎట్లా తీసుకుంటుండ్రు, మీరెట్లా తీసుకుంటుండ్రని తిట్టిండు. ఇక దవాఖానలో బెడ్ల ముచ్చటకొస్తే కరోనా రోగులతో కిటకిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ దవాఖానలో 10,000 బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ప్రైవేట్ దవాఖానలో 19,000 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరు కూడా హైరాన్ కావాల్సిన పనేం లేదని తెలంగాణ ఆరోగ్య శాఖలు చెప్పిండ్రు. ఇక మంత్రి ఈటల రాజేందర్ సారు ఆర్టీపీసీఆర్ టెస్టుల మీద ఏదో మాట్లాడుతున్నాడు ఇనుండ్రు భారి. కానీ వేరే వాళ్ళు అంటున్నారు ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయండి. నీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలంటే నీ రిపోర్ట్ రానే 10 రోజులు పడుతుంది, నువ్వు పుణ్యకాలం దగ్గర పడి వెళ్ళిపోతావు. మరి మేము చేస్తున్నది మంచిదా, ప్రాక్టికల్గా వాళ్ళు చెప్తుంది మంచిదా? పోనీ మీరు చేసే టెస్టులలో కూడా రిపోర్టు చక్కగా వస్తలేవట, కిట్లు ఇస్తలేరట, ఇదే లొల్లి నడుస్తున్నది. ఇక కొన్ని ప్రైవేట్ దవాఖానలో అయితే పైత్యం ఎట్లుండదో చూడండి వాళ్ళది. ఇగో ఈ రామారావు అంటే ఆయన కరోనా వస్తే బేగంపేట విన్ హాస్పిటల్లో రూమ్ లేసి తాళం వేసి బాధ పెడుతున్నారట. కారణం ఏందో బాధితుడే సెల్ఫీ వీడియోలో చెప్తున్నాడు ఇనుండ్రి. నా 4 లక్షలు అడిగేలు తేవాలి సార్, నేను 4 లక్షలు 20,000 అంట సార్ తెచ్చి కడితేనే రేపు రిలీజ్ చేస్తాం, లేకుంటే ఇంకా మిమ్మల్ని టార్చర్ పెడతాం ఇలా అని చెప్పి హెచ్చరించి పోయినారు సార్. ఇగో గిట్లున్నది రాష్ట్రంలో. ఇక ఏపీ ముచ్చటకొస్తే ఏటు గారి ముఖం చూడుండ్రి, కరోనా రోగం ఎట్లున్నదో మీకే అర్థమవుతుందని క్వారంటైన్లు ఉంటున్నారు అంటున్నాము అట మరి. వద్రో లెక్కమా అంటే మున్సిపాలిటీలో కలిపిరుమా ఆ ఊరిని. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఇక జరిగిన అభివృద్ధి లేదు ఏమి లేవు కానీ ఆ బిల్లు ఈ బిల్లు అని మా బతుకుని సిల్లులు పెడుతున్నారు. బాబు మీ మున్సిపాలిటీ వద్దు ఏమొద్దు, ముందుగాల మమ్మల్ని మా ఊరిలాగే మాకు ఇచ్చేయరి అని అంటున్నారు ఆ ఊరోళ్ళు. మరి అది ఏ ఊరు ఏమైందో చూద్దాం రారి. అయ్యా మా ఊరి మున్సిపాలిటీకి వెళ్ళి దిగిండ్రు అయ్యా మొదలు అని శ్రీకాకుళం కొత్త వలస ఊరు వాళ్ళు ఆందోళనకి దిగిండ్రు. అరే 15 ఏళ్ళకెళ్ళి మున్సిపాలిటీలో ఉన్నా మారింది ఏమి లేదు, మళ్ళీ మీదకి వెళ్ళి ఎట్లమ్మా మున్సిపాలిటీలో సరిగ్గా చేసినాక ఎక్కడ లేని తీరుగా ఊరిని ఇరగదీసి అర్థమలే తీర్చిదిద్దిండ్రు ఎట్లా అన్నట్టు కాదు. మళ్ళీ మీదకి వెళ్ళి బిల్లు బిల్లులు అని బేజారు తెప్పిస్తుంటారు, పనుల మీద పనులు కట్టించుకుంటా ఏమవుతుంది ఆయన. మమ్మల్ని రాజా మున్సిపాలిటీకి వెళ్ళి బయటకు గుంజురి, మేము ఇంట్లో ఉండనే ఉండమనానికి వచ్చిండ్రు. అదే ముచ్చడం మీద ఊరు సర్పంచ్ కలిసి హైకోర్టును కూడా ఆశ్రయించారు. అటు ఇదివరకే ఇక ఊర్లో ఉండే 90% మంది కూలీలమే ఉండేది కాబట్టి ఈ అటువంటిది పనులు కట్టుడు పాయమాలు కట్టుడు మాతోటి కాదు, జరిగిన అభివృద్ధి కూడా ఏమి లేదు పెద్దగా. అందుకే మేము ఇల్లు ఉండవు, జర మీరు మమ్మల్ని మున్సిపాలిటీకి వెళ్ళి దియ్యిరి అని అడుగుతున్నారు చూడురి. మరి సర్కారు ఏం సపోర్ట్ చేస్తుంది ఏదో కానీ గిట్ల అవుతున్నది ముచ్చట. మొత్తానికి మున్సిపల్ ఓట్లలో ఒక్కింట్ల నుంచే ఇద్దరిద్దరు నామినేషన్లు వేస్తున్నారు. ఎట్లా అంటే అది ఇంటి పోరు అనుకునేరు, కాదు కాదు సుమా నీకొస్తే నీకొచ్చే నాకొస్తే నాకొచ్చే ఎవరికి వచ్చినా సరే మనకు మనకు టికెట్ వచ్చిందా లేదా అనేది ముచ్చట. మొత్తానికి ఫ్యామిలీ కూపర్ అన్నట్టు ఏ మరి ఎట్లుండదు చూద్దాం రారి. వరంగల్ బల్దియా నుంచి బల దరఖాస్తులు వస్తున్నాయి చూడురి అభ్యర్థుల కానుంచెల్లి. ఇక ఇటు ఆశావాహుల నామినేషన్స్ కూడా గట్టిగానే మోపోయినాయి. కానీ అయితే ఒక్కింట్ల నుంచే తల్లి కూతురు నామినేషన్లు దాఖలు చేసిరు ఒకతాన. ఇద్దట్ల ఎవరికి వచ్చినా ఏమి లేదనే ఉద్దేశంతో ఇట్లా చేసినాం అని వచ్చిండ్రు. ఇక 41వ వార్డుకు భర్త, 42వ వార్డుకు భార్య, ఇక అటు 40వ వార్డు భార్య భర్త ఇద్దరు కలిసి దాఖలు చేసిండ్రు నామినేషన్లు. మొత్తానికి అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టు టికెట్ల ప్లానింగ్ నడుస్తున్న చూడు రాదురు ఎవరు దాలది. మరి కార్పొరేషన్లో ఎవరు కాలు మోపుతుంది ముంగలపోన అనేది తేలే ముచ్చట. కానీ ప్రస్తుతానికి అయితే ఇట్లున్నది నామినేషన్ల ముచ్చట చూసుకుంటే. అరే ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టింది నేస్తమారావా అనుకుంటా జల్ జంగల్ జమీన్ కొరకు పోరు జెండలెత్తి నిండు ప్రాణాలు పోగొట్టుకున్న ఇంద్రవెల్లి వీరుల అమరత్వం నేటికి ఆశయాల దారాలుగా కారుతనే ఉన్నది. ఇంద్రవెల్లి నెత్తుడి గాయానికి 40 ఏళ్ళు నిండినాయి. ఆ నెత్తుటి మరకలకు 40 ఏళ్ళు నిండెనో అని ఒక్కపారి అమరవీరులకు సలాములు చెప్పొద్దాం రారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జల్ జంగిల్ జమీన్ కొరకు అరుణ అరుణ కిరణాలై రణనాదమై కవాతు కట్టిన వేళ్ళ
రాజ్యం ఉసిగొలిపిన పోలీసు మూకల దాటికి నెత్తుడి గాయాలై నేటికి 40 ఏండ్లు. విముక్తి పోరుకు విల్లంబులై ఆదివాసి బిడ్డలు వేల గుండెల పోరునాదమై హక్కుల సాధనకు దిక్కులు పిక్కటిల్లేలా ఊరు వాడ గూడెం గుంపు కట్టి యావత్తు జిల్లా అడవి బిడ్డలు వేలాదిగా ఇంద్రవెల్లికి దండుగట్టిండ్రు. ఉవ్వెత్తుల లేచిన ఆదివాసీ ఉద్యమానికి అప్పట్లో అన్నలు తోడవుడుతోటి ఉద్యమం ఎర్రజెండాలతోటి ఊపెక్కింది. ఎదగలిసిన గుండెలు ఎరుపెక్కి హక్కుల పిడికిల్లైతున్నప్పుడు ఓర్వలేని రాజ్యం పోలీసు కాల్పులకు గిరిజన బిడ్డలు నేలరాలిండ్రు. ఇంద్రవెల్లి నేలను నెత్తురొలికి పోరు విత్తనాలై మొలిసిండ్రు. ఆ దావానల దాష్టికానికి ఆ వీరుల అమరత్వానికి 40 ఏండ్లు. అందుకే సమసమాజ స్థాపన కోసం హక్కుల సాధన కోసం సాగిన పోరులో అసువులు బాసిన వీరులకు విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. మాసమల్లన్న వార్తల తరపుకెళ్ళి. అమ్మమ్మమ్మమ్మ, ఈ అడవైన కరోనా జయంగా వలసపోయిన బతుకు పలసవారి మళ్ళీ పుట్టినూరికే తటపుట చదురుకొని పైనమయ్యే పరిస్థితికి వచ్చిందిలా. పనులు లేవు, చేతిలో పైసలు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉండి ఎవరికి చేయి చాపాలే? అందుకే ఇంత కాయో గంజో అయినా సరే సొంత ఊరికే పోతాం అని తాగుతామని పైనం అయ్యిరు చూడురు వలస కూలీలు. అయ్యా బతుకు తెరువు కానీ ఊరు కానీ ఊరు వస్తే కాలం పగ కరోనా రూపంలో కట్టు కావాలి ఉంటున్నది. పట్టుమని 10 రూపాయలు చేతులు లేనిది ఎట్లా బతకాలే? ఒలపోతలు ఒళ్ళ నింపుకొని ఎగపోతల కాలానికి ఎదురు పోదామంటే కరోనా కాటు మళ్ళీ ఇంటికే పంపుతున్నది. ఆ సామెత అన్న పని లేదు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఉన్న పైసలు ఈయనే ఊడ్స్ కదింటే మళ్ళీ రేపు నిరుడు పోయినట్టు ఎండకు వానకు పిల్ల జల్ల మూట ముళ్ళ జరుదుకొని 100 కిలోమీటర్ల కమానం నడిచిపోవాలనా? వద్దు, మాకు ఆ పరిస్థితే వద్దు నాయన అనుకుంటా. ఇప్పటికే బస్టాండ్లో బాడ పట్టిరు వలస కార్మికులు. ఇక బస్టాండ్లన్నీ కిక్కులు ఇరుస్తున్నాయి. ఇక అటు ఢిల్లీలో లాక్డౌన్ నడుస్తున్నది. ఇక ఇటు మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ ఇట్లా వలస కార్మికులు పిల్లలు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు కుటుంబాలతో సహా కూడిపోతున్నాయి సొంతూర్లకు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ మటుకు లాక్డౌన్ పెట్టినా సరే వలస కూలీలు ఏమి ఇబ్బంది పడొద్దు, వాళ్ళకి ఎట్లాంటి తగిలిపు లేకుండా మేము చూసుకుంటామని కూడా చెప్పుకొస్తున్నాడు. కానీ లాక్డౌన్ ఒకవేళ పొడిగిస్తే మా పరిస్థితి ఏందని మస్తు భయపడుతున్నారు వలస కూలీలు. మొత్తానికి 2వ తేప కూడా తెంపులే కూడా పెరుగుతున్నది లై కలగల కరోనా రోగము. ఇడతలే చూడురి, పైలో మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే వెనక జీరు చేసేది ఏముండదు సుమా. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయాలు. ప్రపంచ కరోనా లెక్కలు 14,28,00,000 దాటినాయి. ఇక మరణాలు కూడా 30,46,000కు వచ్చింది. ఇక ఇండియా ముచ్చటకు వస్తే దిగ్విజయంగా 2వ స్థానంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ సార్ కోలుకున్నాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ క్వారంటైన్లకు పోయిండు. ఆయన భార్య కరోనా పాజిటివ్ అని తేలిందట. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అంటున్నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద కొన్ని పైసలు విడుదల చేసిండు. ఇక ఈ నీతి సూక్తులు చెప్తుండు మరి, అయ్యా అదే నోటుతోటి రైతులకు సంఖ్యలు లేచినాం, అమరావతి రైతులను పోలీసులతో కొట్టించినాం, ఆ రైతులతో తిట్లు సాపెట్లు తిన్నామని చెప్పకపోతే అవి చెప్పొద్దు, ఎందుకంటే ఇజ్జత పోతుంది మళ్ళా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను కరోనా జల్ది నిడిచిపెట్టి పోవాలని ఎమ్మెల్యేలు మంత్రులు మొక్కులు మొక్కుతుండ్రు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అయితే ఏకంగా కొండకట్టాంజనకు ముడుపు కట్టిండట. ఇక కార్యకర్తలు అయితే కంటినిండా నిద్రపోతలేరు. సారు కరోనా అన్నప్పటి నుంచి పాపం మస్తు బాధపడుతున్నారు. ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీలకు ధీటుగానే ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేసారు. ఇక ఇప్పటికే కుల సంఘాలతోటి మీటింగులు, యూత్లను గ్యాదర్ చేసుడు, వేరే పార్టీ వాళ్ళకి ఆఫర్లు ప్రకటించుడు అటువంటి గట్టిగానే నడుస్తున్నాయట. ఇక రాష్ట్రం అంతా కర్ఫ్యూ ఏమో కానీ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న కాడ మటుకు కర్ఫ్యూ ఎట్లా నడుస్తుంది ఏంది అనేది చూడాలి. అనంతపురం జిల్లాలో వైసీపీ లీడర్ల కోసమే వాలంటీర్లను పెట్టుకున్నట్టున్నారు కదా. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయని వాళ్ళను ఏర్పారేసే కార్యం పెట్టుకున్నారట. రోద్దం మండలం షాపురం ఊర్లో రమేష్ అనే వాలంటీర్ని అవి అట్లనే తీసేశారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇచ్చిండు. రాజకీయం చేస్తుండ్రా మరి నా ఉద్యోగం మీద నేను అంటున్నాడు. టక్కర్లు రోడ్డు ఖాళీగా ఉంటే చాలు స్పీడ్ ఉరికొచ్చి పాడవుతారు, కింద పడతారు. మలక్పేట గంజికాడ గిట్టనే అయింది. స్పీడ్గా పోయి కింద పడారు. బండి మీద ఉన్న ఇద్దరు ఎదురుగా వస్తున్న లారీ కింద పడారట. సచ్చేపోయిండ్రు పాపం. ఇక పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు. అర్ధమ్మ రాత్రి అందజాలు అయిందని అంటున్నారు. అందుకే చెప్తుంటారు మెలగవని మెలగవని అంటే ఓలింటారు. ఇక చక్కగా మీదకే పోతుంటారు. ఇదేంద్రో, 2 తెలుగు రాష్ట్రాలలో ఫైర్ యాక్సిడెంట్ చెడై పాడవుతున్నాయి కదా నువ్వులా. ఇవాళ పట్నంలో ఉన్న మల్లాపూర్ నాచారంలో కుర్చీల ఫ్యాక్టరీలో మంటలు లేచినాయట. మొత్తం ఖాళీ బూడిదైనాయి. ఇక అటు నెల్లూరు జిల్లాలో బోడిగాడు తోటలున్న ఓ అపార్ట్మెంట్లో మంటలు లేచినుండే. ఇక ఇంట్లో మంటలు అల్లుకునేట ఎట్ల సంగతి ఏందనేది రావణ కష్టం అయిపోయింది ఇల్లు. ఇక టైంకు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆపిరు కానీ లేకపోతే పెద్ద కథ అవుతుండే. కయ్యాలు
అయ్యో ఇట్లా కొంత ఆగ ఉన్నది కానీ చిత్తూరు జిల్లాలో గంగవరంలో మాపటిలి కోడిగుడ్లు వంచుతున్నారని బడికి వచ్చినాడు ఓ పొలగాడు. ఆయన అదే టైంకు ఆ బడిది పరద కూడా కూలింది. దాని కిందనే వాడు చచ్చిపోయిన పిల్లగాడు. అయితే ఈ ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్నాయని బడులు బంద్ పెట్టింది. మళ్ళీ ఆ బళ్ళలు ఈ పంపిణీ కార్యమేందో. ఇక తెలంగాణ బడులు బంద్న బడి పంతులు మటుకు బడికి పోవాలి. పోయి గోడలకు పాఠాలు చెప్తారా లేకపోతే కునుకు తీస్తారా అనేది నన్ను అడగ కురిగా వాళ్ళ ఇష్టం. మల్లంపేట బోరంపేట చెరువుల వాడి ఇద్దరు చచ్చిపోయినట. హైదరాబాద్లో ఉన్న దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు రాసుకొని పోయిర్రు పోలీసు వాళ్ళు. అటు శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో కూడా పిడుగు వర్షం పడ్డదట. ఇక ఆడ ఇద్దరు చచ్చిపోయినరు. చచ్చిపోయిన వాళ్ళు జగన్నాథపురం అంటున్నారు కానీ ఉత్తుత్తగానే చచ్చిపోయారు చూడురి. అమ్రాన్ కత్తితోటి పొడిచి చంపినోని కోసం పోలీసులు దెవులాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఉన్న గగన్పాడు కాడ ఓ ఇద్దరు వాచ్మెన్లు పంచాయతీ పెట్టుకున్నారట. మాట మాట పెరిగి ఆయన చంపుకునే కాడికి వచ్చింది. అమ్రాన్ అంటే ఆయన చచ్చిపోయాడు. ఇక చంపినోని కోసం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. వేరాలు బంగారం ధరలు పెరుగుతున్నాయట. ఎంత పెరిగితే ఏం లాభం కొనుట్టోడు ఉండాలి కదా. పెరగని పెరగని ఎంత పెరిగినా మళ్ళీ కరోనా కష్టకాలంలో పైసలు పుట్టుబడే అయ్యేదే లేదా. మీ బంగారం కొనే భాగ్యమా? తులం బంగారం 47,000 మీద ఉన్నదట. ఇక ఎంతుంటే మనకేంది కొనేటోడే లేకుంటే ఇంకా లొల్లెందుకు దాంతో తమాషా. ఇక చూడురు ఎట్లున్నది ఇవాళ తమాషా. ఇక నేను ఎప్పుడు కాదు కానీ ఇక ఇట్లా ఉండాలి మరి అట్టే ఉంటుంది చూడురి. ఆటపాట కేసీఆర్ బయోపిక్కి తెలంగాణ దేవుడు అని టైటిల్ పెట్టినరట. ఈ నెల 23 నాడు టాకీసులలో సినిమా విడుదల చేస్తామని చెప్పినారు. ఇంతవరకు బాగానే ఉన్నది కానీ మరి కేసీఆర్ పాత్రలో యాక్టింగ్ చేసిన శ్రీకాంతే కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండా లేదా అనేది అనుమానం కొడుతున్నది. సరే ఇదిటి పెడితే కరోనా నుంచి కేసీఆర్ సార్ కోరుకోవాలని కన్నీళ్లు కార్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. సినీ ఇండస్ట్రీ సల్లగా ఉండాలని కోరుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాలదంటే ఎవ్వరు కూడా ఆబ్సెంచర్ చేయని లేదు. ఇక 189 రన్నులు మాత్రం టార్గెట్ బాగానే సెట్ చేసి పెట్టిర్రు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉత్తుత్తగానే పోలే శాతనైన కాడికి వాళ్ళ మందం తండ్లాడిరు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కూడా వాళ్ళ మందం వాళ్ళు ఎక్స్ట్రాలు ఇచ్చి కొన్నంత టార్గెట్ ముంగట పెట్టుకున్నారు. మరి ఇక ఆతిరిగా రన్నులు ఇచ్చిన వాళ్ళు కొట్టాలన్నా వద్దా బొక్క బోర్లు పడ్డారు. చిత్తు చిత్తు కొడిపోయారు. ఇక ఇవాళ ఢిల్లీ ముంబై గుద్దుకుంటున్నాయి. మరి చూడాలి ఎవరు ఉంటుందో మోక. ఇగో ఇవి ఇవాటి రాజ్ నివాస్ ఫార్మసాలా సంరంభించు మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై వాక్ఫిట్ ఫిటర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ రీడ్ ప్రొడక్ట్. చూస్తూనే ఉండి రేపు ఏడాది దాకా మీ టీవీ 5 ఇగుంటా.